ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళా కరణ్కు. మా అబ్బాయి బుల్రాజు చనిపోయింది రాజు. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుతామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి, ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం పొర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు, మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిది, ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలేగనో బుద్ధిలేకపోతే. కింద వస్తుండే డాడీ, బుద్ధి బుద్ధి అనాలి. తెలియరా బుద్ధి, ఈ నోట్స్ తించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్స్ తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్, అదేలా కుదురుతుందయ్యా, నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు, ఆయన చించిన అన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి. నోట్ రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, పేజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ, తప్పు గురి చేస్తే శిక్షకులిక, అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదని. రే తప్పు కొట్టుకురా, సంబంధ వార్థం వస్తుంది. బాబు గారు ఏంటే పిల్లలు పెళ్లి చూపలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు, తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం తప్పకుండా జరిపిస్తా. ఇది అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు, అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి అవతల బోల్డ్ మందికి వంశాలి లగ్న పత్రికలు. చింతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలత్యం పడితే చింతకాయం చూసి సీ వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది కథ. ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు, అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ వ్యసం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన ఎలిగించుకున్నారనుకో తప్పక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఏర్పాట్లన్నీ ఎవడు సాగు కోసమో. నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను. నా బావి పెసిడెంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టాని నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. సచ్చుతా సచ్చకరా. నేను సచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన కర్మ నీకేంటా ఇప్పుడు? ఎందుకా, నేను పిల్లని లవ్ చేశా, ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు, నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం, అందుకే నేను చచ్చుతా. బొగ్గుకొండా, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నాన్న నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఇంతకీ ఎవరమ్మాయి ఒకట అట్లా సిగ్గుపడబోకరా, సరే సండాలంగా ఉంది, ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ కను పిచ్చిగా నెక్కిందంటరా, నా వయసావిని నువ్వు ఉపయోగించడమేట్రా. జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను. ఆవిడ మనవరాలా? నా బొగ్గు కొండ కదే. రే జానకమ్మ గారితో ఇవ్వమంటే నేను మాత్రం కాదంటని చెప్పు, వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ, ముఖరతం కాదు డాడీ ముహూర్తము. ముహూర్తము అదేలే ముఖరతము, అదే పెట్టించుకొస్తా. డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమా ఆనందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఇంత అల్లరి జరిగాక నీకు పెళ్ళిలా అవుతున్నాను భయపడ్డా, కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మ. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు, అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకు ఇష్ట ఇష్టాలుండవు నాన్న.
తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు, నా గురించే డాడీ చెప్పు చెప్పు చెప్పు, మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని నేను చూసి పుట్టింది పంది పిల్లమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవన్నెందుకు? ఆ కూరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా? ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి, ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టిండేవాడిని. ఇంకో చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొస్తూనే ఉంటుందా కన్నా? ఆ ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి, ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి. ఈయన చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి, అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. మీలాంటి వారితో వీవంతడం మా అదృష్టం. చాలండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు ముఖార్థం పెట్టండి. అయ్యా నాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాదు చేసేయండి. ఏంటండి అట్లాగే? ఏమండే, మా ఊరికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఆహా ఎంత మాట, తప్పకుండా వస్తా. తగినమ్మాండి, వస్తానండి. కానీ వీరికన్నా 8 ఏళ్ల ముందే శివకర్ బాపూజీ తల్పాడే అనే ఆయన ముంబై సముద్ర తీరాన ప్రపంచంలో మొదటి విమానాన్ని నడిపినట్లుగా రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగంపై దామోదర్ వినాయక సావర్కర్ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రాశారు. అంతేకాకుండా 1885లో శివకర్ బాపూజీ తల్పాడే ఆ ఘనతను సాధించారు అనేందుకు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మరుత్సక అనే